मिनिस्टर गारु अध्यक्ष अध्यक्ष मूसी सुंदरीकरण मूसी ओक्का पुनरुज्जीवम राष्ट्र प्रभुत्वानिकि संबंधिंचिनंत वरकु चाला प्रतिष्ठात्मकमैन कार्यक्रम अध्यक्ष अयिते दीनि मीद मेमु आशामाशिगा चाला सिंपल गा एदो नालुगु वैपुला एदो पूतलु पूसि सुंदरीकरिंचि दांतो चेतुलु दुलिपेसुकोवालनि आलोचनलो ప్రభుత్వం లేదు అధ్యక్ష మిత్రులు బలలా గారు చెప్పినట్టు చాలా కాంప్రిహెన్సివ్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో స్వయంగా వారే కూర్చొని 2014వ సంవత్సరంలో 15వ సంవత్సరంలో రెండు మూడు సందర్భాల్లో హఫీజ్ కాంట్రాక్టర్ అనే ఒక చాలా ప్రఖ్యాతమైన ఆర్కిటెక్ట్ అధ్యక్ష వారిని కూడా పిలిచి సమావేశాలు పెట్టి ఏ రకంగా చేస్తే ఈ ప్రాజెక్టు మనం బ్రహ్మాండంగా చేయవచ్చు శాశ్వత పరిష్కారం చూపవచ్చు అనే ఆలోచనతో మనం చాలా వివరంగా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష అందులో మొట్టమొదటిది అధ్యక్ష దేర్ ఆర్ 3 ఆర్ 4 కాంపోనెంట్స్ బలలాస ఒకటి మొట్టమొదటిది అధ్యక్ష మూసీలోకి ఎన్ని నాలాలు వస్తున్నాయి ఎంత మురికి నీరు వస్తుంది వారు అడిగారు అధ్యక్ష హైదరాబాద్ మహానగరంలో ఉండే నాలాల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది అందులో మేజర్ నాలా సార్ 54 ఈ 54 నాలాస్ నుంచి కూడా మీరు చూస్తే 675 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మహానగరం జీహెచ్ఎంసీ ఏదైతే ఉందో ఏరియా అందులోంచి 94% సివరేజ్ 94% సివరేజ్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ టు మూసీ అంటే ఒక రకంగా మనకు అదృష్టం ఒక రకంగా దురదృష్టం అధ్యక్ష ఎందుకంటే అదృష్టం ఎందుకు అంటే నాలా సన్నిటి నుంచి వచ్చే గురుత్వాకర్షణ శక్తి ద్వారా గ్రావిటీ ద్వారా వచ్చే సివరేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం మూసీని కనుక ఒకవేళ సుందరీకరించే క్రమంలో ట్రీట్మెంట్ చేస్తే శాశ్వతంగా సమస్య పరిష్కారం అయిపోతుందన్న ఆలోచన దురదృష్టం ఏమంటే మొత్తానికి మొత్తంగా సివరేజ్ అంతా మూసీలోకి రావడం వల్ల ఆ నది కలుషితం అయిపోయింది ఈరోజు మూసీ అంటేనే ఈ జనరేషన్ పిల్లలకి మా జనరేషన్ కూడా మూసీ అంటే మురికి కూపం మాత్రమే అనే ఒక గుర్తులాగా మిగిలిపోయింది మూసీ నది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డిసిషన్ వి హావ్ టేకెన్ ఫర్ మూసీ రిజ్యువనేషన్ సార్ 100% సివరేజ్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 3,866 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం ఓ హంలో క్యా కరే सिवरेज ट्रीटमेंट प्लांट भी एक जगह नहीं बना रहे हम लोग अलग अलग जगह 36 से ज्यादा जगह हम लोग डिसेंट्रलाइज्ड एसटीपीज बना रहे हैं जिसके जरिए क्या होगा आपका ना सिर्फ नागोल में ना सिर्फ अंबरपेट में आपका एसटीपी बनेगा बल्कि कई जगह बनके वहां के तालाब जो है वो भी साफ रहेंगे नाला भी साफ रहेंगे और जो पानी बहेगी मूसी में वो भी साफ पानी आके बहेगी ये हमारा एजेंडा है हमारा इरादा यह है मंशा है कि एसटीपीज का प्रोजेक्ट जो है 100% जो एसटीपी करने का है इसको इस साल दिसंबर तक टारगेट कर रख लिए हम लोग काम शुरू भी हो गया कई जगह फतेहनगर में मैं खुद गया और कई और जगह भी जाके मैं फाउंडेशन भी मैं किया हूं मैं आपसे वादा करता हूं हैदराबाद की आवाम से भी वादा करता हूं कि 100% सिवरेज ट्रीटमेंट करके पूरे हिंदुस्तान में ऐसा कोई शहर नहीं है जो 100% करता है इससे पहले हैदराबाद में 46% ट्रीटमेंट होता था वो सबसे ज्यादा है बाकी अगर शहरों के साथ अगर देखेंगे इसमें भी इस साल के अंत तक 100% ट्रीटमेंट कंप्लीट करके पहली बात मूसी में साफ पानी लाने की कोशिश करेंगे ये फर्स्ट कंपोनेंट है इसके अलावा सबसे अहम बात यह है कि मूसी का जो है इससे पहले अब बता नहीं बहुत सारे सरकार थी 65 साल में एवरू कूडा अध्यक्ष गत 65 मूसी की वरदल वच्चिनप्पुडु गानी इतरतर समयाल्लो गानी मैक्सिमम फ्लड लेवल एंदी बफर एंदी दानि प्रॉपर असलु मार्किंग्स एंदी इदि एदि कूडा एन्नडु कूडा मा दग्गर एक्कड कूडा डेटा लेकुंडे अध्यक्ष ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్ లో వరదలు వచ్చినప్పుడు ఆ వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి టెక్నాలజీని కూడా వినియోగించి డ్రోన్స్ ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తానికి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష ఉస్కే సాథ్ హీ సాథ్ హమ్నే బలాలా సాహెబ్ ఏ భీ కియా కి కితనే ఎంక్రోచ్మెంట్ హై బఫర్ మే కితనే హై मूसी के बेड में कितने हैं रिवर बेड में कितने हैं इसका भी हमने एक अंदाजा लगाया करीब करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है 10,000 तक है उसमें मलकपेट में भी है अंबरपेट में भी है कई सारे जगह है आप भी जानते हैं मैं भी जानता हूं एक दिन में ही आए नहीं है बहुत सालों से चलता आया तो ये सब वहीं पर है इंक्रोचमेंट चूस्ते दगर दगर 10,000 स्ट्रक्चर सुने अध्यक्ष सिवरेज इंदाक ने 100% ट्रीटमेंट चयबोता उन्ना दी तो एमएफएल मैं चूसम मैक्सिमम फ्लड लेवल चूस्ते 1.5 लक्षल क्यूसेक्कुलु मरी मैक्सिमम फ्लड लेवल लो मूसी लो प्रवहिस्ता उंदि अध्यक्ष एक और एक चैलेंज भी है और वो ये है सर कि अगर आप एंड टू एंड देखेंगे ओआरआर के वेस्ट से लेके ईस्ट तक देखेंगे पूरा 55 किलोमीटर 55 किलोमीटर अध्यक्ष ओआरआर वेस्ट नुंची
ఈస్ట్ దాకా చూస్తే మూసీ నది ప్రవాహం 55 కిలోమీటర్ ఈ 55 కిలోమీటర్లలో మూసీ ఎంత స్టీప్ గా డ్రాప్ అవుతుంది అంటే 84 మీటర్లు డ్రాప్ అవుతుంది అధ్యక్ష అంటే కిలోమీటర్ గ్రేడియంట్ కిలోమీటర్ కి దాదాపు 1 1/2 మీటర్ చొప్పున కిందకి గ్రేడియంట్ ఉంది అధ్యక్ష దానివల్ల ఏం జరుగుతదంటే నది ఎప్పుడు అక్కడ నిలిచి ఉండే నీళ్లు నిలిచి ఉండే అవకాశం లేదు నీళ్లు వచ్చినా అంటే కిందకి పోవాల్సిందే గ్రేడియంట్ అంత స్టీప్ గా ఉంది కాబట్టి మూసీ నది బ్యూటిఫికేషన్ లో ఒక ముఖ్యమైన కాంపోనెంట్ కూడా ఏమంట అధ్యక్ష అందులోకి మొదలు సివరేజ్ రాకుండా చేయడం దాని ఆల్రెడీ పని మొదలు పెట్టాం దాదాపు 4000 కోట్ల రూపాయలు 3866 కోట్ల రూపాయలతో ఆ పనులు మొదలైనాయి డిసెంబర్ దాకా పూర్తి చేస్తాం రెండవది ఈ గ్రేడియంట్ ఏదైతే ఉన్నదో నీళ్లు నిలువ ఉంచాలి శుభ్రమైన నీరు ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని చెక్ డ్యామ్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దానికోసం కూడా స్టడీ చేశాము 3 చెక్ డ్యామ్స్ కట్టబోతా ఉన్నాం అధ్యక్ష నిజానికి ఏమనుకున్నామంటే మూసీ మీద ఒక 545 కోట్ల రూపాయలతో బ్రిడ్జెస్ మంజూరు చేశాం 545 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశాం 14 బ్రిడ్జిలు కట్టబోతా ఉన్నాం ఆపకా ముసరం బాక్కా బ్రిడ్జ్ భీ ఉస్మే హై ఏక ఐకానిక్ బ్రిడ్జ్ జిస్కా జిక్ర అక్బర్ ఓవైసీ జీ నే కియా తా అసద్ భాయ్ నే భీ కియా తా వో భీ ఉస్మే షామిల్ హై కుల్ మిలా కే 14 బ్రిడ్జెస్ హెచ్ఆర్డీసీఎల్ ఔర్ ఆపకా హమారా హెచ్ఎండీఏ ఔర్ జీహెచ్ఎంసీ సబ్ లోగ్ మిల్ కే బనాయేంగే 14 బ్రిడ్జ్ హమారీ ఏక్ టీమ్ జా రహీ హై బాహర్ భీ జా రహీ హై మేనే ఉన్కో కహా కి ఆప్ ప్యారిస్ జాఓ యూరోప్ జాఓ కహీ జగహ జాకే हमारे सीईस को और हमारे कमिश्नर को भी भेजेंगे अगर आप भी जाना चाहते हैं एमएलए आप भी जाइए जरूर क्योंकि हम चाहते हैं हैदराबाद के लिए ऐसा काम किया जाए जो कि तारीख में फिर याद रखा जाए हम सभी का नाम मतलब ये गवर्नमेंट का नाम आपका नाम और हमारे अफसरों का भी नाम तारीख में याद रहे तो इसीलिए हम चाहते हैं कि जो 14 ब्रिज बने आइकॉनिक ब्रिज रहे और एक एक अपना अपना एक अपना अलग उसका एक स्टाइल रहे अलग एक अच्छा माहौल बने ये हमारा मंशा है तो उसके लिए भी हमने 545 करोड़ हमने मंजूर किया साथ ही साथ एसटीपीस भी बन रहे हैं और इसका एक और अहम हिस्सा है जो ईस्ट टू वेस्ट एक ब्रिज बनाने का सीएम सर ने वादा किया था और दोनों तरफ एक 4 लेन रोड का भी हमने प्लान किया पर उसमें मसला यह है हमारे बलाला साहब कि इसका कॉस्टिंग जो है कि ब्रिज का कॉस्टिंग हमने रोड का जो एलिवेटेड और उसके साथ ही साथ एट ग्रेड वाला जो ब्रिज है उसका कुल मिला के पूरा एलिवेटेड स्काईवे का हो रहा है 4240 करोड़ साथ ही साथ रेडियल रोड जो बनाने हैं दोनों तरफ 4 लेन वाला उसके लिए 2354 करोड़ और साथ ही साथ लैंड एक्विजिशन क्योंकि बहुत सारे एंक्रोचमेंट हैं उसके लिए 2380 करोड़ तक उसके लिए हो रहा है कुल मिला के इसका पूरा कॉस्ट आ रहा है 8973 ऑलमोस्ट 9000 करोड़ का बस रोड के लिए और ब्रिज के लिए पैसा लगने वाला है और मैं अगर आपसे कंपेरिजन के हिसाब से अगर बोलूं एक हमारा जो ईस्ट वेस्ट एक्सप्रेस वे है और ब्रिज है इसके लिए 8900 करोड़ और करीब करीब 9000 करोड़ लगेंगे अगर तुलना करेंगे कंपैरिजन करेंगे तो हमारा जो ओआरआर है आउटर रिंग रोड 160 किलोमीटर वाला कुल मिला के उसको लगा मोत्तम कटान की ओआरआर कटान का अध्यक्ष 7000 पैचिल को 7440 को तो उससे ऑलमोस्ट ज्यादा खर्च 160 किलोमीटर वाला जो ओआरआर के लिए 7400 करोड़ हम लोग खर्च कर 440 करोड़ खर्च करें उससे भी ज्यादा खर्च इसके लिए होने वाला है नहीं नहीं ये 55 किलोमीटर का होता 55 होता हाँ 55 पर वो अलग है ना बस वो इसीलिए अलग है क्योंकि उसका अगर लेन किलोमीटर आप लेंगे तो 8 लेन एक्सप्रेस वे 12 लेन एक्सप्रेस वे सर्विस रोड भी आप लेंगे तो मेरी गुजारिश आपसे यही है ओआरआर तो टोल रोड है वहां टोल पे करके जाना पड़ता अब इस पर टोल लगाएंगे तो फिर आप बोलेंगे नको लगाओ तो इसलिए हम लोग कर रहे हैं कोशिश कर रहे हैं प्लानिंग कर रहे हैं फाइनेंशियल कैसा क्लोजर इसका किया जाए क्योंकि जैसा मैंने कहा 3 कंपोनेंट है एक एसटीपीस एक रोड बनाने का है और सबसे अहम बात अध्यक्ष पुरवार चेप्पारु वर्षा ఎక్కువగా పడ్డప్పుడు క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు తుఫానులు వచ్చినప్పుడు గండిపేట నిండి ఉప్పొంగితే కిందకి మనం మూసీలోకి నీళ్లు వెళ్తున్నాం ఆ నీళ్లు కిందకి వస్తున్నాయి పైన మూసా ఈసా నది కూడా వచ్చి గండిపేట హిమాయత్ సాగర్ నుంచి కిందకి వస్తాయి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే అధ్యక్ష మాకు ఏం ఆదేశం ఇచ్చినారంటే అల్టిమేట్ గా ఈ రోజు కొండపోచమ్మ సాగర్ 612 మీటర్ల ఎత్తులో అక్కడ మనం రిజర్వాయర్ కట్టుకున్నాం అధ్యక్ష గండిపేట చూస్తే 535-540 మీటర్ల స్థాయిలో ఉంటుంది అధ్యక్ష అక్కడి నుంచి ఇక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది మన కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి ముత్తంగి జంక్షన్ నుంచి రావల్కోల్ చెరువు ద్వారా అక్కడి నుంచి జన్వాడ చెరువుకు నీళ్లు తెస్తే డైరెక్ట్ గా గండిపేటలోకి 1250 కోట్ల రూపాయలతో ఇప్పటికే మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంచనాలు కూడా సిద్ధం చేసింది ఆ రకంగా అంటే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి శాశ్వతంగా గండిపేట చెరువు ఎప్పటికీ కలకల్లాడుతూ ఉండే విధంగా చూసుకుంటూ అక్కడి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసీలోకి గేట్లు ఎత్తితే
సవ్యమైన శుభ్రమైన మంచినీరు హైదరాబాద్కు ఉండే విధంగా చేయాలనేది మా కల మా స్వప్నం అధ్యక్ష ఇదేదో ఆశామాషిగా నాలుగు వైపుల పూతలు పూసి రెండు గార్డెన్లు వేసి అక్కడో టెన్నిస్ కోర్టు ఇక్కడో టెన్నిస్ కోర్టు కట్టి సబర్మతిలో చెప్పినట్టు బిల్డప్ ఇచ్చి అట్లా చేయాలనే ఉద్దేశం లేదు మాకు ప్రాపర్గా సవ్యంగా శాశ్వతంగా మొత్తం చూసినట్టయితే ఈ ఖర్చు పూరా కుల్మిలాకే గర్ మూసీకి లే కిత్నా ఖర్చు హోగా మే ఆప్కో బతానే కోశిష్ కరుంగా ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఔర్ సాథ్ హీ సాథ్ జో భీ రోడ్ అభీ మేనే కహా ఉస్కే లియే 9,000 కరోడ్ ఖర్చా హోగా సాథ్ హీ సాథ్ ఆప్కా గోదావరి కా జో మేనే బోలా అభీ కొండా పోచమ్మా సాగర్ సే గండిపేట్ చెరువు తక్ లానే కే లియే 1250 కరోడ్ ఖర్చు హోయేంగా ఎస్టీపీస్ కే లియే 3,866 కరోడ్స్ రివర్ రిజ్యువనేషన్ ఔర్ బ్యూటిఫికేషన్ కే లియే 2,000 కరోడ్ ఔర్ సాథ్ హీ సాథ్ జో బ్రిజెస్ హే 545 కరోడ్ కుల్ మిలాకే 16,634 కరోడ్ ఇస్మే హమారే భాయి యాద్ దిలా రహే యాసే ఔర్ చెక్ డ్యామ్ భీ హమ్నే ఇంక్లూడ్ నహీ కియా ఉస్కే లియే షాయద్ ఔర్ 200-300 కరోడ్ ఖర్చ్ హోంగా తో కుల్ మిలాకే మే క్యా బోల్ రహా హూం ఇస్మే ఏక్ డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ కా కామ్ నహీ హై ఇస్మే ఇరిగేషన్ భీ షామిల్ రహేంగా ఇస్మే మెట్రో వాటర్ సప్లై భీ షామిల్ రహేగా ఇస్మే సాథ్ హీ సాథ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ కా భీ ఉన్కా భీ భాగీదారీ రహేగీ తో హమారా ప్రాజెక్ట్ జో హై మూసీ కా ప్రాజెక్ట్ జో హై ఏక్ బార్ ఐసా హమ్ కర్నా చాహతే హై जिससे कि हैदराबाद की आवाम और हिंदुस्तान की आवाम भी याद रखे और याद करें इसके लिए पैसे की इंतजाम करना हमारी जिम्मेदारी हमारी फर्ज है मैं जानता हूं इसके लिए हमने डिजाइन कंपटीशन भी बुलाया कि कैसे किया जाए 9 इंटरनेशनल फर्म्स ने इसमें भाग भी लिया और सीएम सर ने भी उसका एक बार उन्होंने भी रिव्यू किया मेरी रिक्वेस्ट आपसे यही है हमारे बलाला साहब काम तो शुरू हो चुका है क्योंकि एसटीपीस का जो काम है 3,800 से ज्यादा करोड़ वाला काम शुरू हो चुका तो मूसी प्रोजेक्ट का रिजुवनेशन जो है एक तरफ से अगर देखेंगे तो काम शुरू हो गया बाकी जो हमने ब्रिजेस भी मंजूर किए उसका भी अभी जियो निकाल है टेंडर भी कॉल करने का है साथ ही साथ जो बाकी काम भी मैं बात कर रहा हूं जिसका भी अभी मैं जिक्र कर रहा हूं ये सारे ही काम गवर्नमेंट एक स्ट्रैटेजिक रूप में लेना चाहती है और आपको भी बुलाएंगे आपका भी हम राय लेंगे इसमें जरूर क्योंकि ये सबका प्रोजेक्ट हैदराबाद का प्रोजेक्ट है जरूर इसको पूरा करके जितना जल्दी हो सका उतना जल्दी पूरा करने की कोशिश करेंगे वी आर कमिटेड वी आर डिटरमाइंड टू मेक मूसी वन ऑफ द मोस्ट ब्यूटिफुल प्रोजेक्ट्स एंड मोस्ट ब्यूटिफुल रिवर्स इन द कंट्री सर एंड आवर ऑनरेबल चीफ मिनिस्टर हिमसेल्फ हैज बीन लीडिंग दिस एफर्ट आई अश्योर ऑल द मेंबर्स बिलोंगिंग टू हैदराबाद ऑल द इनफैक्ट ऑल द सिटीजन्स ऑफ हैदराबाद दैट गवर्नमेंट ऑफ तेलंगाना इज कमिटेड टू डूइंग दिस एंड वी विल डिलीवर लाइक हाउ वी हैव बीन डिलीवरिंग ऑन एसआरडीपी थैंक यू सर